హాయ్ అండి అందరికీ నమస్కారం మేము వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్డ్యూనైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా బైపీసీ విద్యార్థుల అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం సీరియస్గా చేస్తున్నాం ఇందులో భాగంగా మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీవీ నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే హార్టికల్చర్ అండ్ వెటనరీ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో ఇదంతా కూడా కంబైన్డ్ కౌన్సిలింగ్ అంటే ఒకే చోట నడుస్తుందండి రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇదంతా కూడా ఆఫ్లైన్ మోడల్లో ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఆఫ్లైన్ కౌన్సిలింగ్ రావాలి ఒక్కసారి నోటిఫికేషన్ ఏమి ఇచ్చిందనేది నేను చెప్తూ మీకు అర్థమయ్యే రకంగా నేను చెప్తాను ద కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ ఆఫ్ పీజేటీఎస్యు పీజేటిఏయూ అండ్ హైదరాబాద్ పీవీ ఎన్ఆర్ టీవీయూ హైదరాబాద్ కొండ లక్ష్మణ్ హై ఆర్టికల్చర్ యూనివర్సిటీ ములుగు ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఉంటుంది బీఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఉంటుంది బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది బీబీఎస్సి అండ్ ఏహెచ్ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫారెస్ట్రీ బీఎస్సి హానర్స్ హార్టికల్చర్ ఇవన్నీ కోర్సులు కూడా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఏదైతే మీకు ర్యాంక్స్ పిలుస్తున్నారో ఈ ర్యాంక్స్ ప్రకారం ఈ డేట్లో రావాలండి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ అనమాట ఇక్కడ ఏదైతే మనకి టీజీ ఎంసెట్ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు పద్నాలుగవ తారీఖు మనకు దసరా అయిపోయిన వెంటనే సార్ మాకు దసరా ఇంకా ఎంజాయ్మెంట్లో ఉన్నాం ఊరి దగ్గర ఉన్నాం నేను ఆ టైంకి రాలేనంటే మళ్ళీ ఒకసారి పిలవడం అనేది ఉండదు మీ ర్యాంక్స్ ప్రకారం పర్టికులర్గా ఒక గంట ముందే ఎప్పుడైతే పొద్దున ఏడున్నర కల్లా మీరు రాజేంద్ర నగర్కి వచ్చేసేయాలి పీజేటీఏయూ క్యాంపస్కి రావాలి ఒక్కోసారి మార్నింగ్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు మొదలైనటువంటి కౌన్సిలింగు రాత్రి పదకొండు గంటల దాకా పన్నెండు దాకా ఒంటి గంట దాకా కూడా అవుతుంది కాబట్టి మీరు దానికి తదనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోవటమా లేకపోతే దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యే రావాలి తప్ప ఒక గంటలో ఇటు పోయి అటు వచ్చేసేద్దాం మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని రావద్దు కౌన్సిలింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా లేట్ అవర్స్ వరకు కూడా కౌన్సిలింగ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వన్ బై వన్ వస్తూ ఉంటారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి కాబట్టి కొంత లేట్ ప్రాసెస్ ఉంటుంది ఒక్కోసారి లేట్ కూడా అవుతుందని మీరు గమనించాలి పద్నాలుగు తారీఖు మనం తీసుకున్నప్పుడు తొమ్మిది గంటలకి ఆల్ కేటగిరీస్ ఒకటేసారండి దీంట్లో నాన్ రూరల్ కోట రూరల్ కోట నాన్ ఫార్మర్స్ ఫార్మర్స్ కోట నాలుగు రకాలుగా ఉంటాయి ఫార్మర్స్ కోట అంటే ఏం లేదు మీరు అప్ టు ట్వెల్త్ వరకు దాంట్లో నాన్ మున్సిపల్ ఏరియాలో ఒక ఫోర్ ఇయర్స్గా చదివినట్లయితే వాళ్ళని మనకి రూరల్ కోట అంటాం ఫార్మర్స్ అంటే మీకు పట్టాదార్ పాస్బుక్ మీ నాన్న పేరుతో ఉండాలి వాళ్ళ కనీసం ఒక ఎకరా ఎవరికైనా ఉంటుందో వాళ్ళని ఫార్మర్స్ కోట కింద తీసుకుంటారనమాట సో రెండు వందల ముప్పై ఏడో ర్యాంక్ నుంచి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు ర్యాంక్ వరకు తొమ్మిది గంటలకండి స్టార్టింగ్ సో మళ్ళీ టూ పిఎంకి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వరకు ఇక్కడ ఉంది సో ఇదే విధంగా ఫిఫ్టీన్త్ నుంచి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నుంచి సెవెన్ థౌజండ్ వరకు సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వరకు మనకి ఫిఫ్టీన్త్ రోజు ట్యూస్డే రోజు ఇచ్చారు పదహారవ తారీఖు అని మనం తీసుకున్నప్పుడు ఎయిట్ థౌసండ్ ఎయిట్ నాట్ ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఎయిట్ వరకు పిలిచారు అదేవిధంగా వెడ్నెస్డే పదహారవ తారీఖు రెండు గంటల నుంచి టెన్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ ర్యాంక్ దగ్గర నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ర్యాంక్ వరకు మనకు పిలవడం అనేది జరిగింది సో అదేవిధంగా సెవెంటీన్త్ రోజు తీసుకున్నప్పుడు మనకు పదమూడు వేల నాలుగు ర్యాంక్ నుంచి పదిహేను వేల మూడు వందల వరకు అదేవిధంగా పదిహేను వేల మూడు వందల ఐదు నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల వరకు రెండు గంటల తర్వాత పిలవడం అనేది జరిగింది సో ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు తీసుకున్నప్పుడు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ జీరో సిక్స్ నుంచి ఇరవై వేల రెండు వందల తొంభై ఒకటి వరకు నైన్ నైన్ ఓ క్లాక్ పిలిచారు రెండు గంటలకు వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ జీరో టూ నుంచి ట్వంటీ టూ థౌజండ్ నైన్ నైంటీ సెవెన్ సో నాకు నైన్టీన్త్ సాటర్డే అంటే వన్ వీక్ జరిగింది అనమాట మొత్తం ఇది కౌన్సిలింగ్ అని తీసుకున్నప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ టూ ర్యాంక్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ సిక్స్ వరకు ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ వరకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ముప్పై వేలు పైన ఎవరికైతే ర్యాంక్ ఉంటుందో ఇక దీన్ని మర్చిపోయేసి మీరు మేనేజ్మెంట్ సీట్లు తీసుకోండి ఇప్పుడు మనం దీంట్లో చేసేటువంటి కోర్సుల్లో ప్రధానంగా వెటనరీ మనం తీసుకున్నప్పుడు తాంతియా యూనివర్సిటీ చేస్తున్నాం తాంతియా యూనివర్సిటీ రాజస్థాన్ కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో మీకు బీబీఎస్సీ అయిపోతుంది బ్రహ్మాండంగా బీసీఐ రెగ్నైజ్డ్ ఉంది మన తెలుగు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా మీరు అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ కూడా మనకి తీసుకున్నప్పుడు రకరకాల రూరల్ బ్యాక్గ్రౌండ్ కాలేజెస్ ఉంటాయి రాజేంద్ర నగర్ ఒకటే కాదు ఆదిలాబాద్ ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అగ్రికల్చర్ కాలేజెస్ అనేవి ఉన్నాయి సో అంత రూరల్ పోయి మీరు చదవాలంటే చాలా ఇబ్బంది సిటీలో పిల్లలు ఎవరైతే ఉంటారు కావేరి యూనివర్సిటీ తీసుకోండి సికింద్రాబాద్ నుంచి వన్ అవర్ దూరంలో మీ కాలేజ్ ఉంటుంది మొత్తం సెంట్రల్ ఏసీ క్యాంపస్ ఉంటుంది ఇండస్ట్రీ డ్రివెన్ క్యాంపస్ కాబట్టి మీరు దీన్ని చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అనమాట సో ఈ యొక్క కౌన్సిలింగ్ జరిగేటువంటి వెన్యూ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఆడిటోరియం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ సో ఇది మన మెహదీపట్నం పోయేసి వెళ్ళాలి సిటీలో నుంచి ఎక్కడి నుంచి ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ మెహదీపట్నం రావాలి మెహదీపట్నం నుంచి రాజేంద్ర నగర్ ఆటోలు బస్సులు మీకు అవైలబుల్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు ట్రాన్స్పోర్ట్ నేను చెప్పేది సో ఇక్కడ చూడండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబు ఆర్టికల్చర్ యూనివర్సిటీలో నలభై శాతం సీడ్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కోసం ఇస్తారు ఫార్మర్స్ కోటా అంటారు ఓవింగ్ టు నాట్ లెస్ దాన్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా మీ నాన్న పేరుతో కానీ మీ అమ్మ పేరుతో కానీ నీ పేరుతో కానీ ల్యాండ్ ఉండాలి మా తాత పేరుతో ఉంది మా నాయనమ్మ పేరుతో ఉంది మా అమ్మమ్మ పేరుతో అంటే నడవదు కంపల్సరిగా మీ తల్లిదండ్రుల పేరుతో కానీ నీ పేరుతో కానీ మీ పట్టాదార్ పాస్బుక్ అనేది ఉండాలి ఉంటేనే మీకు ఈ ఫార్టీ పర్సెంట్ కోటలో జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ వచ్చేసి మనకి వెటనరీలు కూడా ఈ రిజర్వేషన్ అనేది మీకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా ఇంకొక ఏంటంటే నాలుగు సంవత్సరాల పాటు మీరు నాన్ మున్సిపల్ ఏరియాస్లో చదివి ఉండాలి అంటే మీరు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా పన్నెండేళ్ళు చదివి ఉంటారు కదా ఇందులో ఒక నాలుగేళ్ళు వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా అంటే మండల హెడ్ క్వార్టర్లోను లేకపోతే పంచాయతీలోను గ్రామం పరిధిలో మీరు చదివి ఉండాలి అటు కాకుండా మీరు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెట్టి నారాయణ శ్రీచేదంలో పెట్టి చదివించి మాకు ఎక్కడా ల్యాండ్ ఉంది కదా నేను ఫార్మర్ అంటే అటు నడవదు కంపల్సరీగా మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలి ఇదే చెప్పాను కదా మా తాతకు ఉంది మా నాయనమ్మకు ఉందంటే అట ఒప్పుకోరండి కంపల్సరీగా మీ పేరెంట్స్ పేరుతోనే ఉండాలి సో ఇది బేసిక్ కండిషన్ అండి ఇట్ ఈజ్ ఏ ప్రొఫార్మర్ టు బీ సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్ విత్ హిజ్ ఆఫీస్ సీల్ స్టడీ మీ ఇది మీరు ఇందాక చెప్పాను కదా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి లోపల నాలుగు సంవత్సరాలుగా అక్కడ చదివినట్టుగా మీ నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సీల్ వేసి స్టాంప్ వేసి ఇస్తేనే మీకు అది అనెక్జర్ వన్ దాన్ని పెట్టాలి మీరు ఇక్కడ అదేవిధంగా తహసీల్దార్ ఆఫ్ తహసీల్దార్ ఏదైతే ఉన్నదో మీ పేరెంట్స్ పేరుతో కానీ నీ పేరుతో కానీ మాకు ల్యాండ్ ఉందన్నట్టుగా ప్రొఫార్మా అనెక్జర్ టూలో మీకు తహసీల్దార్ సీల్ వేసినటువంటిది ఉండాలి అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం కూడా పెట్టుకోవాలండి అనెక్షర్ వన్ అండ్ టూ నీడ్ టు బీ ఫీల్డ్ విత్ ఇన్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ది కన్సర్న్ యాస్ వెల్ అంటే ఇప్పుడు అనెక్జర్ వన్ కానీ అనెక్జర్ టూ కానీ ఫస్ట్ వన్ ఏమో హెడ్ మాస్టర్ యొక్క సీలు సిగ్నేచర్ ఉండాలి అదేవిధంగా సెకండ్ దాంట్లో తహసీల్దార్ సీలు సిగ్నేచర్ ఉండాలి కౌన్సిలింగ్ అప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు నింపుతారో అదొకటి ఆల్రెడీ ఉంటారు ఇది అయిపోయింది కాబట్టి మనకి ఎస్ఎస్సి మార్క్స్ ఏమో ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో ఎంసెట్ ర్యాంక్ కార్డు అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి దాకా బోనఫైడ్ సర్టిఫికేట్స్ నాన్ మున్సిపల్ ఏరియా అనెక్జర్వని చెప్పినాం కదా మీరు నాలుగు సంవత్సరాల పాటు పల్లెట్లో చదువుకున్నట్టుగా అది ఒకటి కావాలి ఎందుకంటే మీరు ఫార్మర్ కోటాకి అప్లై చేసుకునే పనికైతే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అట్లీస్ట్ వన్ ఏకర్ ఫామ్ ల్యాండ్ ఇఫ్ అప్లికబుల్ ఈ రెండు మ్యాండేటరీ కాదండి మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే మాత్రం ఎఫ్వు జీ అనేటువంటిది ఏదైతే ఉందో మీ హెడ్ మాస్టర్ దగ్గర సీల్తో ఉన్నటువంటి అదేవిధంగా తహసీల్దార్ సీట్తో ఉన్నటువంటి రెండు కూడా చేర్చుకుంటే మీకు రిజర్వేషన్ అనేది వస్తుంది దేంటో బిఎస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అయితే ఫార్టీ పర్సెంట్ వెటనరీ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చూస్తే క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేటు ఇక్కడ చూడు ఈ పీజేటీఎస్యూ డాట్ ఈయూ డాట్ ఇన్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ డేట్స్ ఫర్ అప్డేట్స్ ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే పీజేటీఎస్యూ డాట్ ఈయూ డాట్ ఇన్లో పోయేసి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు అన్ని కూడా ఉంటాయి అన్నమాట ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు విజిట్ ద వెబ్సైట్ ఫర్ సీట్ అవైలబిలిటీ పొజిషన్ బిఫోర్ అటెండింగ్ ద కౌన్సిలింగ్ విచ్ విల్ బీ అప్డేటెడ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఫర్దర్గా ఇప్పుడు ఫస్ట్లో మనం చెప్పాం కదా సోమవారం నుంచి మొదలుపెడితే శనివారం దాకా కౌన్సిలింగ్ ఉంది ఫస్ట్ డే ఎన్ని సీట్లు అయిపోయినాయి అనేది వాళ్ళు వెబ్సైట్లో డిస్ప్లే అనమాట సపోజ్ బీఎస్సీ అగ్రికల్చర్లో జీరో అయిపోయినాయి అనుకో నీ క్యాస్ట్లో లేకపోతే నీ కేటగిరీలో ఇంకా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఆల్రెడీ అప్ అనమాట మిగిలిపోయిన సీట్లు మళ్ళీ తర్వాత రోజు పెడతారు ఈ కౌన్సిలింగ్ ఎట్లా నడుస్తుందంటే నీ కోసం సీట్ ఎత్తిపెట్టరు ఫస్ట్ రోజు రెండు వందల ఇరవై నుంచి ఐదు ఒక రెండు వేల దాకా పిలిచింది అనుకో రెండు అన్నీ సీట్లన్నీ అనుకో ఇంకా తర్వాత రోజుకి నీ సీట్లు ఏమి లేనట్టే నీ క్యాస్ట్ కేటగిరీలో ఏదైనా ఉంటే ఆ ఒక సీటు కోసమే మిగిలిన అందరూ పోటీ పడాలి ఇది సో ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ మళ్ళీ ఎవరు ఏది కావాలన్నా కానీ దీంట్లో మనం చూసుకోవాలి సో సెమిస్టర్ ఫీజెస్ ఎలా ఉన్నాయి నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఫస్ట్ సెమిస్టర్కి బీబీఎస్సీ అండ్ ఏహెచ్ అయితే అరవై మూడు వేల రెండు వందల అరవై రూపాయలు ఒక సంవత్సరానికి మనకి తాంతే యూనివర్సిటీ ఏమి పాతిక లక్షలు ఉంది ఇది గవర్నమెంట్ది కాబట్టి అరవై వేలతో అయిపోతుంది అదే హార్టికల్చర్ కానీ అయితే లక్ష రూపాయలు సేమ్ ఇదే ఫీ స్ట్రక్చర్తో కావేరీ యూనివర్సిటీ కూడా ఉందండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈక్వల్ అంటూ వీళ్ళంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి పెట్టారు ఇక్కడ మెస్ అండ్ హాస్టల్ చూడండి హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు అవైలబిలిటీ ఏడన్నా హాస్టల్స్ హాస్టల్ లేవు ఇప్పుడు మీరు ఆదిలాబాద్కు పోతేనో ఇంకో ఇక్కడ పోతే అసరాపేట ఇటువంటి ఎక్కడ పోతే హాస్టల్ ఫెసిలిటీ ఏడున్నాయి సరిగ్గా బిల్డింగ్ ఉండవు హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా వస్తాయి ఇక్కడ మీరు సపోజ్ బీడీఎస్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో మీకు కానీ సీట్ వచ్చినట్లయితే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకొని రిమైనింగ్ మీరు కట్టిన డబ్బు అని కూడా మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది మొత్తం కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ లేకపోతే మాన్యువల్ కౌన్సిలింగ్ అండి ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ కాదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ద యూనివర్సిటీ డోంట్ గ్యారంటీ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ద క్యాండిడేట్స్ జాయినింగ్ ఇన్ ద కోర్సెస్ మీరు చదివితే వందకు వంద శాతం ఉద్యోగం వస్తుందని మేము ఎటువంటి హామీ ఇవ్వట్లేదు ఎందుకు తీసుకుంటారు చెప్పేవరైనా మీకు చాలామంది పేరెంట్స్ చెప్తారు సార్ మీ దాంట్లో చదివితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ మన కట్టినటువంటి పన్నులతో నడిచేటువంటి ఆ యూనివర్సిటీసే అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు కొన్ని వందల కోట్ల రూపాయలు మనం దీని మీద ఖర్చు పెడతాం ప్రభుత్వ పరంగా వాళ్ళు ఈ రకంగా రాసిందంటే ఇంక చెప్పుకోవాలి మనం దానికి ఏం చెప్దాం చెప్పండి సో ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ కోటకి ఆ సీట్లుగా నిండకపోతే సైమల్టైనియస్గా వేరే క్యాస్ట్కి ఆ సీట్లనే వెళ్ళిపోతూ ఉంటాయి సో ఎవరైతే బీబీఎస్సీ అండ్ ఏహెచ్ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ చదవాలనుకుంటారో ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీగా వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మనకి ఐకార్ కోటాలో నిండిపోతాయండి ఐకార్ కోటాలో సీవీ సియూఈటి అని ఒక ఎగ్జామ్ నడుస్తుంది అనమాట కామన్ యూనివర్సిటీ సెంట్రన్స్ టెస్ట్ అని అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కోసం నడుస్తుంది దాని ద్వారా మనకి ఇరవై శాతం సీట్లు ఫిల్ అయిపోతే వాళ్ళు పోయినటువంటి మిగిలినటువంటి సీట్లు మాత్రమే మనకి యూనివర్సిటీ కోటలో కౌన్సిలింగ్లో నింపడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇక్కడ చేరిన తర్వాత మీకు ఇంకెక్కడ వేరేది ఇక్కడ కౌన్సిలింగ్ ఉంది లేదా నారాయణ నారాయణరావులోనో లేకపోతే ఇంకేదైనా యూనివర్సిటీలో మీకు వచ్చింది అన్నట్లయితే మీరు ఒక లెటర్ రాయించి అండర్ గ్రాజింగ్ రాయించి మీ సర్టిఫికేట్స్ మళ్ళీ వెనక తెచ్చుకోవచ్చు కాకపోతే వాళ్ళకి మనం పలానా డేట్ లోపల రిటర్న్ ఇస్తామని రాసి మనం ఏదైతే లెటర్ తెచ్చుకుంటామో ఆ డేట్ లోపల తీసుకుని వాళ్ళకి సబ్మిట్ చేయాలి లేకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా స్టాండ్స్ క్యాన్సిల్డ్ సో ఇదండి ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు అదేవిధంగా పివి నరసింహారావు ఉద్యానవన యూనివర్సిటీ సారీ వెటనరీ యూనివర్సిటీ అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి కంబైండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వివరాలు ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏందనేది మనం ప్రతిరోజు కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది పరిస్థితి అనేది కూడా మనం ఫర్దర్గా చూస్తాం ఆల్రెడీ అనేక వీడియోలు చేస్తున్నాం ఇంకా కూడా ఫర్దర్గా చేస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాద భారత్